అనంతపురం జిల్లా తలుపుల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. హందినివా కాలువ నిరుద్ధన చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటియర్ చైర్మన్ ఎత్తుల రాముడు, రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతం వరి ఎక్కువ శాతం వేరుశెనగ పండే ఈ జిల్లా కరువు జిల్లాగానే ఉంది. మరి ఈ జిల్లాలో వర్షాలు లేక పనులు లేక ఎంతో మంది కర్ణాటక, తమిళనాడు, కేరళ పనులు పోయినారు. మరి ఈరోజు నేను వచ్చిన 6 నెలల్లోనే కాలువలు తయారు చేసి అనంతపురం జిల్లాలో శస్య సేవలు చేస్తానని చెప్పిన మహానుభావుడు ఆ కాలువల్లో ఈరోజు కంప చెట్లు మొలిచిపోయినాయి. కాలువలే కనబడడం లేదు. ఇప్పుడు కాలువలు ఉండే కాలువలోకి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు మానుకొని ప్రజలు కష్టాలు చూసి రైతులు ఆదుకునే బాధ్యత నీ పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టడం, లోపలేయడం ఇది సరైన పద్ధతి కాదు. అలా అనుకోండి, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉందిరో కంటి కనబడకుండా పోయిండే వాళ్ళు మీరు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు జోలి కానీ ఎప్పుడూ పోయిన డాక్టరాలు లేవు. మరి మీకు అధికారం వచ్చిన తర్వాత మీరేదో పరిపాలన చేయకుండా కార్యకర్తలపై కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఆక్రమించుకోవడం. పోలీసు వ్యవస్థ కూడా నిజంగా వైసీపీ కార్యకర్తలు అంటే పోలీసులు కూడా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనేమీ దొంగ కాదు, పారిపోయే మనిషి కాదు. నోటీస్ ఇచ్చి ఈ విధంగా ఉందని చెప్పినట్టే ఎక్కడికైనా విచారణ ఎదుర్కొని సిద్ధంగా ఉన్నారు. అవినీతికి ఎవరే అతిథులు కారని చెప్పినసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సోదరులారా, రాష్ట్రంలో మద్యంలో కావచ్చు, లేదంటే మన ఈ ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి క్లారిటీ లేకుండా గందరగోళంగా జనాలు ఏ విధంగా ఉన్నారని చెప్పినంటే చెప్పడానికి సాధ్యం కాకుండా ఉందని చెప్పింది. ఈ పరిపాలనా విధమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు పక్కన పెట్టేసి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి యొక్క నాయకులను బెదిరించి పార్టీలోకి లాక్కోవడం, లేదంటే వాళ్ళపై అక్రమ కేసులు బనాయించడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ముందుకు పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీరు ఇప్పటికైనా గమనించి మంచి పద్ధతిలో పరిపాలన చేయదలుచుకుంటే పూర్తికాలం కొనసాగుతారు. లేదంటే ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా మీకు తయారవుతాయో నేను నా నోటి చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా ఇట్లా దుర్మార్గమైనటువంటి పరిపాలన పక్కన పెట్టేసి ఏది సమస్య ఉందో ప్రజలకు ఆ సమస్యలు పూర్తిగా తీర్చే ప్రయత్నం చేసి మరికొన్ని రోజుల పాటు మీరు వెలిగితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి కార్యక్రమం